హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ విమెన్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ కర్రీని చేసి చూపించబోతున్నాను. పొట్లకాయ కొబ్బరి కూర అండి. చాలా కమ్మగా ఉంటుంది ఇది. రోజు వారి అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుండడమే కాదండి, చూసారు కదా, ఇది చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఈ కర్రీని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా అడిగి మరీ చేయించుకుని తినేస్తారు. సో ఇప్పుడు ఈ కూరని ఎలా తయారు చేసుకోవచ్చో ఆ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కూర కోసం కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలండి. అందుకోసం మీడియం సైజులో ఉన్న ఒక కొబ్బరి చిప్పను తీసుకుని దీన్ని తురుముకోండి. మీకు ఇలా తురుముకోవడం అలవాటు లేకపోతే కనుక ఈ కొబ్బరి చిప్పును పగలగట్టుకున్న తర్వాత పైన బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, దాని అంతా పీలర్తో చెక్కి తీసేసుకుని కొంచెం పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని అయినా తురుము తీసుకోవచ్చు. బ్రౌన్ కలర్ పార్ట్ మాత్రం తీసేసి తురుము పట్టుకోవాలండి. అప్పుడే మనకి చూడడానికి కూర కలర్ఫుల్గా బాగుంటుంది. ఇలా తురుముకున్న కొబ్బరిని కొలత ప్రకారం అయితే ఒక కప్పు తీసుకోండి. అలాగే నెక్స్ట్ అర కేజీ వరకు ఉన్న పొట్లకాయని తీసుకుని దీనిపైన లేయర్ని అంతా కూడా స్పూన్తో తీసేసి దీన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. దీన్ని మరీ చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే దీనికి బాగుండదు. అలాగే దీంట్లో ఉన్న విత్తనాలని మనం కూరలో వాడమండి. సో విత్తనాలు తీసేసుకుని ముక్కలు కట్ చేసుకోండి. ఈ విధంగా పొట్లకాయనంతా కూడా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. సో స్టవ్ మీద గిన్నెలోకి నీళ్ళు తీసుకుని కొద్దిగా మాత్రమే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. నీళ్ళు ఇలా రోలింగ్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుని ఉడికించుకోవాలి. ముక్కలు వేసిన వెంటనే మాత్రం ఇందులో ఉప్పు వేయకండి. కొన్ని ముక్కలు అంటే తొందరగా ఉప్పు వేసిన ఉడికిపోతాయి, కానీ కొన్ని అయితే ఉడకవండి. సో ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించుకోండి. అలాగే మూత పెట్టకుండా ఉడికించుకోండి. వీటిని మూత పెడితే తొందరగా ఉడికిపోతాయి, కానీ మనకి ఆ కలర్ అనేది మారిపోతుంది. పొట్లకాయ లేతగా ఉంటే చాలా తొందరగానే ఉడికిపోతుంది, కాబట్టి మూత పెట్టుకోకుండానే ఉడికించుకోండి. బాగా ఎక్కువసేపు మాత్రం వీటిని ఉడికించుకోకండి. జస్ట్ చూడండి, ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువ ఉడికించుకుంటే మళ్ళీ ఇవన్నీ మనకి పేస్ట్ అయిపోతాయి. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా వడకట్టేసుకోండి. వాటర్ పూర్తిగా వాడిపోయి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత దీంట్లో ఉన్న ఇంకొంచెం వాటర్ని చేతితో నెమ్మదిగా పిండి తీసేసుకోవాలి. ముక్కలు చూసారా ఎంత చిన్నగా అయిపోయాయో. మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి కూరలో సరిగ్గా కనపడదు, అంతా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా పొట్లకాయ ముక్కల్ని ఉడికించుకుని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 తలగొట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని, 2 ఎండుమిర్చిని, మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకొని తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ కూడా చూడండి ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న కొబ్బరి మొత్తాన్ని వేసేసుకోండి. కొబ్బరిని ఎక్కువ వేయించక్కర్లేదండి, జస్ట్ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలిపేసుకునేసరికి ఇది మనకి వేగిపోతుంది. దీంట్లో ఉన్న తడి అంతా ఆరిపోయేలాగా ఇది వేగితే సరిపోతుంది. తర్వాత ఇందులో ఉడికించుకుని నీళ్లు పిండేసుకుని ఉంచుకున్న పొట్లకాయ ముక్కలు మొత్తాన్ని వేసేసుకుని తర్వాత ఇందులో కొద్దిగా మాత్రమే పసుపు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మళ్ళీ మనకి కూర అంతా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది, చూడడానికి అంత కలర్ఫుల్గా కనిపించదు, వైట్గా గ్రీన్గా. అలాగే మనం పొట్లకాయ ముక్కల్ని ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని ఉడికించుకున్నాం కదా, సో అవి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే కనుక కొద్దిగా ఉప్పు వేసుకుని అంతా బాగా కలిపేసుకుని ఎక్కువసేపు వీటిని ఉడికించుకోకర్లేదండి. అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం వేయించుకుని ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకోవడమే. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా మనం ఈ పొట్లకాయ కొబ్బరి కూర చేసుకోవచ్చు. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని రైస్ తోటి సర్వ్ చేసుకోండి. మరి మీకు రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మరి మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలియజేయగలరు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.